బాబు ఇది ఇది పెట్టారు, ఇది పనిచేస్తుందా లేదా చూసుకుంటారా ఒకసారి. మైక్ టెస్టింగ్ 1 2 3 హలో హలో మైక్ టెస్టింగ్ 1 2 3 4 మైక్ టెస్టింగ్ 1 2 3 4 5 6 ఫోర్ వరకు సార్ ఫోర్ వరకు రైట్ సార్. కాఫీ టీమ్ ఇది వైన్ ఆఫీసులు మన వచ్చాము కాదు. ఏమయ్యా వీళ్ళు వచ్చి చాలాసేపు అయినట్టుంది కదా, కాఫీ ఇచ్చి ఉండొచ్చు కదా. ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత కెమెరా ఆన్ చేసిన తర్వాత కాఫీలు అడుగుతున్నారు ఇచ్చారు సార్. అంటే మీ మీకు ఆఫర్ చేస్తారండి మీ ఆఫీసులో. నాకు కావాలేమో అని అడిగారు నా ఆఫీస్లో. నేను కావాలి మీ ఆఫీస్లోనే ఫీల్ కండి అని చెప్తాను. ఇప్పుడు నీకు అక్కడ ఏం పని మీద వచ్చారు ఇప్పుడు మీరు? అదే సార్ అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా. ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూపిస్తారా? సో అదే సార్ సినిమా ఫినిష్ అయింది, సో రిలీజ్ అంటే గ్రాండ్ గా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం సార్. మీరు ఓటీటీలో రాదు అని చెబితే జనం థియేటర్కి వస్తారు, కనుక ఇప్పుడే ఇదే షోలో మీరు ఓటీటీలో వచ్చేస్తుంది అనేది నొక్కేయండి. ఓకే సార్ రైట్. ఓటీటీలో రాదు, ఓటీటీలో రాదు, అసలు ఓటీటీలో రాదు, ఓటీటీలో రాదు. 3 అవర్స్ మీద తీసుకున్నాం మేము టైము, సో ఆ 3 అవర్స్ మనం ఇట్లా డిస్కస్ చేద్దాం. 3 అవర్స్ నువ్వు 15-20 మినిట్స్ అన్నావు నువ్వు నాతో అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. చిన్నప్పటి నుంచి నేను తెలుసు. అయితే మీ సినిమా కూడా బాగా లెంగ్త్ ఉంటుందా? లేదు సార్, ఇది ఇది షార్ప్గా చిన్న చిన్న సినిమా. చిన్న సినిమా మరి ఇంటర్వ్యూకే 3 అవర్స్ అడిగితే మీరు అంటే అది 15 మినిట్స్ అట్లా ఎడిట్ చేస్తారు? ఎడిట్ ఎడిటింగ్ 15 మినిట్స్. ఓ 3 అవర్స్ తీసి తీసి అంటే ఇప్పుడు నువ్వు తీయవు. ఇప్పుడు రిలీజ్ అవ్వబోయే సినిమా 2 అవర్స్ సినిమా అనుకో, అది 6 అవర్స్ తీసి దాన్ని 2 అవర్స్ చేస్తున్నావా? 1.5 అవర్ తీసి 2 అవర్స్ స్ట్రెచ్ చేసినాము. కొంచెం లాగి మళ్ళీ మళ్ళీ అవే పెట్టి అవే షార్ట్ మళ్ళీ పెట్టి. సార్ అది నేను ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి బ్యానర్ పెడదాం అనుకుంటున్నా సార్. బ్యానర్ పెడదాం అనుకున్నా? ఫస్ట్ పిక్చర్ రిలీజ్ కాలేదు కదా, ఇంకా కొంచెం వెయిట్ చేయొచ్చుగా. పర్లేదు సార్, బ్యానర్ పెడదాం. బ్యానర్ పెట్టి మీతో గీతా ఆర్ట్స్ తో టై అప్ అవుదాం అనుకుంటున్నా సార్. టై అప్ అవుదాం అనుకుంటున్నా నాతోటి? సరే టైప్ అయ్యి ఏం చేద్దామని. ఇప్పుడు టైప్ టైప్ అవడానికి కొన్ని లక్షణాలు ఉండాలి, లేకపోతే కొంచెం డబ్బులు అన్నా ఉండాలి. కొన్ని ఇద్దరు డబ్బులు ఎంత ఉన్నాయి టైప్ అవడానికి? డబ్బులు టైప్ అయినాక వస్తాయా సార్? టైప్ అయిన తర్వాత మీ పేరు చెప్పుకొని టైప్ అయినాక అంటే సినిమాలోనే కాదు హోటల్స్ ఇంకా రిసార్ట్స్ లాడ్జింగ్లు అన్ని గీతార్స్ టైప్ అయ్యి అన్ని చేసి డబ్బులు సంపాదించి బాగా డబ్బులు సంపాది బాగా డబ్బులు వచ్చిన తర్వాత ఈ టైప్ వదిలేసుకొని అంటే డబ్బులు వచ్చేసినాయి సార్. అంటే అప్పుడు బిజినెస్ ప్లాన్ అనేది నీ దగ్గర నేర్చుకోవాలి అసలు. నాకు గ్రాటిట్యూడ్ ఎప్పటికుంటా సార్. తర్వాత మీరు టైప్ అవ్వాలనుకుంటే రావచ్చు. ఓ ఎక్సలెంట్. ఆ తర్వాత నేను నీ దగ్గరికి వచ్చి సార్ టైప్ అవుదామా అని అడుగుతాను. మీరు ఓకే ఎక్కడ తీశారు ఏం చేశారు ఎక్కడ తీశారు? నారాయణగేట్ లో తీశాం సార్. లే సార్ ఇక్కడనే సంగారెడ్డి దగ్గర ఉంటుంది నిజం టౌన్. అలాగే అక్కడ ఎందుకు తీయాలని అనుకున్నారు? నారాయణగేట్లో ఎందుకు తీయాలనుకున్నారు? ఎందుకంటే అక్కడ ఒక ఏదో సోల్ ఉంటుంది అనిపిస్తుంది. నారాయణగేట్ లాంటి ఒక అథెంటిక్ నారాయణగేట్ లాంటి ఒక ప్లేస్ కోసం మేము ఇండియా అంతా వెతికినాం సార్. ఒక ప్లేస్ దొరికింది సార్ లాస్ట్కి, నారాయణగేట్ సోల్ ఉంటుంది అనిపించింది అక్కడ. అప్పుడే ఒకడు వచ్చి అరే రీసెంట్గా ఒకడు ఈయన చచ్చిపోయిండు అండ్ సోల్ ఇక్కడిక్కడనే తిరుగుతుంది అంటే భయపడి వచ్చేసాం. ఒక వరల్డ్ ఆఫ్ నారాయణగేట్ క్రియేట్ చేయడానికి అక్కడ మనుషులు ఎట్లుంటారు ఫస్ట్ ఒక 2 మంత్స్ రీసెర్చ్ బాగా చేసినాం సార్. నారాయణగేట్లో మనుషులు ఎట్లుంటారో బాగా రీసెర్చ్ చేస్తే వాళ్ళు కూడా అందరు మనుషులాగా ఉంటారనిపించింది. సో నారాయణగేట్ నుంచి వచ్చేసి ఇండియాలో ఫస్ట్ రాజస్థాన్ వెళ్ళినాం సార్. రాజస్థాన్లో నారాయణగేట్ లాంటి ప్లేస్ కోసం బాగా వెతికినాం. 200 ఎకర్స్ అక్కడ తీసుకొని సెట్ చేద్దాం అనుకున్నాం సార్. నారాయణగేట్ సెట్ చేద్దాం అనుకున్నాం సార్. తర్వాత కొంతమందిని యుఎస్ పంపించినాం అక్కడే మన నారాయణగేట్ పని. ఒకడు అసిస్టెంట్ డైరెక్టర్ ఉక్రెయిన్ పోయిండు, వాడు వార్ అవుతుంది కాబట్టి అక్కడే స్టక్ అయిపోయింది. ఇప్పుడు పొద్దుతో మాట్లాడి ఇవన్నీ ఏదైనా చేయాలని ఉంది. వాళ్ళ ఫ్యామిలీ అంతా నారాయణగేట్ లోనే ఉంటది. నెక్స్ట్ కథ కూడా ఇలాగే ఉంటుందా? తర్వాత గంగా నది ఒడ్డున, గంగా నది ఒడ్డున కూడా ఒకసారి నైల్ ఉన్నది. ఫతేపూర్ సిక్రీ అంటే ఆమె సోషల్ అదొకటే చదువుకున్నట్టు సార్. ఇవన్నీ తిరిగి చివరికి చివరికి ఇంకా ఇంకా నారాయణగేట్ లోనే తీసినాం సార్.
ఇక నారంగేడ బెటర్ అని ఇక నారంగేడ వెళ్ళిపోయి తీసుకుంటాం సార్. నారంగేడ లాగా చూస్తామని మొత్తం తిరిగి తిరిగి చివరికి మళ్ళీ నారంగేడికి వచ్చి అదే బెటర్. సెట్ కూడా మొత్తం డిస్ట్రాక్ట్ అయిపోయింది సార్. మొత్తం ఒక చాలా మొత్తం వేస్ట్ అయిపోయింది సార్. సెట్ ఒక 200 ఎకర్స్ రాజస్థాన్ అక్కడ సమాజ్వాదీ పార్టీ వాళ్ళందరితో మాట్లాడి తర్వాత ఎంపీ మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఎంపీ మధ్యప్రదేశ్ ఒకటే ఒకటే జార్ఖండ్ తర్వాత మధ్యప్రదేశ్ ఎంపీ వాళ్ళతో మాట్లాడినట్టు మధ్యప్రదేశ్ ఎంపీతో మాట్లాడి అక్కడ కూడా ఓకే చేసామని చెప్తున్నాం. అట్లా పర్మిషన్ చాలా కష్టమైనది సార్. ఎందుకంటే నారాయణఖేడ్ ప్రజలు ఎట్లుంటారా అని వాళ్ళలాగానే కావడానికి ఒక ఫారెన్ జూనియర్ ఆర్టిస్ట్ ని పిలిపించి వాళ్ళకి మేకప్ వేసి నారాయణఖేడ్ యాక్సిడెంట్ నేర్పించి ఇవన్నీ ట్రై చేసినాం సార్. వర్కౌట్ కాక మళ్ళీ నారాయణఖేడ్లోనే పెట్టి ఆ బడ్జెట్ కూడా చాలా వేస్ట్ అయిపోయింది సార్. సో ఇప్పుడు వేస్ట్ అయిన బడ్జెట్ తో కలిపితే ఒక మినిమమ్ 800 ఏమై ఉండాలి. మరి నువ్వు ఒక 340 crores వరకు అయింది సార్ సినిమా. 340 crores అయింది సార్. అంటే ఒకవేళ మీరు అవుట్ రైట్ కొనుక్కుంటా అంటే టై అప్ అయ్యామంటే లేదు సార్ మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అవుట్ రైట్ గా మేము కొనుక్కుంటాము అనుకుంటే 370 వరకు మీరు కొనుక్కొని మీరు ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోవచ్చు సార్. మీరు అంటే మీకు నా గురించి ఎవరు చెప్పారా నా చెవిలో పెద్ద కాలీఫ్లవర్ ఏమైనా కనపడుతుందా మీకు? చాలా బడ్జెట్ అయింది సార్ దీనికి. అంటే ఎట్లా బడ్జెట్ అయింది అనేది ఒకసారి నాతో చెప్పి సినిమాని అంటే బయట 450 కొందామని రెడీగా ఉన్నారు సార్ చాలా మంది. కానీ ఒక ఎమోషన్ శ్రీజ మీకు చిన్నప్పటి నుంచి తెలుసు ఎంత లేదన్నా సార్ కి మనం లాస్ట్ లో అయినా సరే అల్లు అరవింద్ సార్ కి అమ్మేద్దాం అని చెప్పి. ఓ చాలా థాంక్స్ అమ్మా. వెల్కమ్ అంకుల్. భలే వాళ్ళని పట్టుకొచ్చావు నువ్వు. నువ్వు అంకుల్ మా డైరెక్టర్ని షో రన్నర్ని వాళ్ళని తీసుకుని వస్తానని అంటే ఏంటో అనుకున్నా నీళ్ళు సినిమా నాకు అమ్మేద్దామని వచ్చారు. ఏంటమ్మా ఈయన్ని సెలెక్ట్ చేసావు డైరెక్టర్గా? చూడ్డానికి అదో లే ఉన్నాడు ఈయన. ఈయన డైరెక్ట్ చేశాడా బాగానే చేశాడా సినిమా? ఎట్లాగా ఎందుకు ఇతన్ని సెలెక్ట్ చేసుకున్నావు? బాగానే చేశాడు అంకిల్. అంటే పూర్ణోదయ సినిమాలు అన్ని చూసి పెరిగానని చెప్పాడు నాతోటి. ఓ అట్లాగా. పూర్ణోదయ సినిమాలు చూసే పెరిగిన సార్ నేను. ఒక 9th class లో 4-5-4 ఉండేటోని. పూర్ణోదయ సినిమాలు చూసి 6-1 వరకు పెరిగాను నేను. ఎట్లా నన్ను అందరు ఫస్ట్ పొట్టాడు అనేటోళ్ళు. నాకు ఇంకా నా కోపం వచ్చి పూర్ణోదయ సినిమా ఇట్లా చూసి ఇట్లా పెరిగింది. పూర్ణోదయ సినిమాలో నీకు ఏది ఇష్టం బెస్ట్? గ్యాంగ్ లీడర్ సార్. పూర్ణోదయలో అంటే సిరివెన్నెల చాలా ఇష్టం సార్. సిరివెన్నెల సిరివెన్నెల ఏంటమ్మా ఏంటి పూర్ణోదయ సిరివెన్నెల చాలా ఇష్టం అంట. పూర్ణోదయ సిరివెన్నెల నువ్వు పూర్ణోదయ అన్ని సినిమాలు చూసావు తల్లి. నువ్వు సినిమా పూర్ణోదయ కాదమ్మా మీ తాతగారు ఫీల్ అవుతారు. సారీ పసివాడి ప్రాణం బాగుంటుంది సార్. పసివాడి ప్రాణమా? ఎక్స్క్యూజ్ మీ కాదయ్యా అది గీతా ఆర్ట్స్ అది అది నెగిటివ్ తీసుకెళ్ళి అందులో పెట్టేశావా పూర్ణోదయ? మీకు పసివాడి ప్రాణం కూడా పూర్ణోదయాలు వచ్చింటే బాగుంటుంది అని చెప్పాను. అంటే మేము గీతా ఆర్ట్స్ ఏమవ్వాలంట? కాదు పసివాడి పారణం కూడా నువ్వు తీసుకెళ్ళి పూర్ణోదయాల్లో అమ్మా. శ్రీజ ఇతన్ని నువ్వు డైరెక్టర్గా సెలెక్ట్ చేసావు సరే శాలరీ ఏమి ఇచ్చావు ఇతనికి? రెమ్యూనరేషన్ ఏమి ఇచ్చావు? వాళ్ళు ఇస్తా అన్నారు సార్ కానీ నేనే వద్దన్నా. నేను నాకు శాలరీ ఏమొద్దు. శాలరీ లేకుండా పనిచేసావా? లేదు సార్ సినిమా అయిపోయినాక నైజాం షేర్ నాకు కావాలని అడిగినా సార్. ఓ నైజాం షేర్ నీకు కావాలండి. నీకు షేర్ అంటే ఏంటో తెలుసా? నీకు సినిమా రిలీజ్ అయిన తర్వాత షేర్ అంటే షేర్ గ్రాస్ నెట్ ఇవన్నీ నేను చిన్నప్పుడు మా డాడీ డిస్ట్రిబ్యూటర్ సార్. చిన్నప్పటి నుంచి వీటి మధ్యలోనే పెరిగా నేను. చిన్నప్పుడు 5-8 ఉండేటోన్. 5-8 నుంచి మళ్ళీ గ్రాసు షేర్లు ఇవన్నీ విని నేను పెరిగాను. ఆపేమ్మా నువ్వు ఎంత ఎదిగావు నాకు తెలుస్తుంది. వాపి ఏం చదువుకున్నావు బ్రదర్? నువ్వు ఏం చదివావు? ఎంబీబీఎస్. ఎంబీబీఎస్
నిజం సార్, నిజం కదా డాక్టర్ ఎంబీబీఎస్ ఏంటండి? నిజం సార్, ఈయన పక్కన ఉంటే ఎవరు నమ్మట్లేదు, నిజంగానే నాకు డిగ్రీ ఉంది. అతను పక్కన ఉంటే నమ్మటం లేదు, అక్కర్లేదు, నిన్ను చూస్తేనే నమ్మటం లేదు. నిజంగా చదివాడా? అంటే సర్టిఫికేట్ అయితే ఉంది సార్, సర్టిఫికేట్ ఉంది, సర్టిఫికేట్ ఉంది. చదివితేనే సార్ సార్ సర్టిఫికేట్ లేదు. ఏ యూనివర్సిటీ? కాకతీయ యూనివర్సిటీ. కాకతీయ కాదు సార్, మహబూబ్నగర్ లో ఎస్సీఎస్ మెడికల్ కాలేజ్ అని. యూనివర్సిటీ అడిగిందా? యూనివర్సిటీ ఉంటా సార్ అన్నిటికీ. ఓకే, నిజంగానే చదివావు అన్నమాట? నిజంగా ఎంబీబీఎస్? నిజంగా. మరి ఎంబీబీఎస్ చదివి ప్రాక్టీస్ చేయకుండా ఇక్కడికి ఎలా వచ్చేసి ఇవన్నీ చేద్దాం అనుకున్నావు? లేదు సార్, ఇది జస్ట్ పార్ట్ టైం. ఇది నెక్స్ట్ వన్ కి ప్లానింగ్. తర్వాత నేను ఒక అపోలో హాస్పిటల్ లాంటిది ఒకటి పెద్దది కట్టి కాలేజెస్ బిల్డ్ చేసి లాస్ట్ కి ఎట్లో అలా గీతార్స్ టై అయిపోయి. మన రామ్ చరణ్ ఉపాసనతో కూడా మాట్లాడింది సార్, జూమ్ కాల్ లో. జూమ్ కాల్ లో మాట్లాడి రామ్ చరణ్ ఉపాసనతో కూడా మాట్లాడి. రామ్ చరణ్ ఉపాసనతో జూమ్ కాల్ లో. జూమ్ కాల్ లో కొద్దిగా ఆడియో క్లారిటీ బాగాలేదని వాళ్ళు పెట్టేశారు. మాట్లాడి అక్కడ డీల్స్ అన్ని అయిపోయినాయి సార్ వాళ్ళు అవన్నీ. అంటే వాళ్ళతో టైప్ అయిన తర్వాత ఆ డబ్బులతో మీతో సినిమా చేద్దామని. ఇప్పుడు నా టైప్ కాకుండా అపోలోతో టైప్ అవుదాం అనుకుంటాను. వెరీ గుడ్, ఓకే. టైప్ అయ్యి తర్వాత ఆ డబ్బులు తీసుకొని వాడు చిన్నప్పటి నుంచి టైప్ అయ్యారు. వాడు చిన్నప్పటి నుంచి టైప్ అయిపోవడం అంటే ఇష్టం సార్. ఇందాక కింద వచ్చేటప్పుడు ఒక ఆయన వచ్చి, సార్ మీరు అర్జెంటుగా గీతార్స్ లో సైన్ చేయాలి అంటే నాకు ఇప్పుడు టైం లేదా ఈ సినిమా మీద అంటే అసలు వినకుండా బలవంతం చేసి మరి సైన్ చేపించుకున్నారు సార్. ఫోన్లే అని చేసినా నేను, ఇంకా మీరు అడ్వాన్స్ ఇస్తే కొద్దిగా. నిన్ను సైన్ చేయించుకున్నాడా? ఎక్కడ? ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర. గేట్ దగ్గర? ఎంట్రన్స్ దగ్గర. ఇప్పుడు నేను అడ్వాన్స్ ఇస్తే నువ్వు నాకు సినిమా చేసి పెడతావు. పెడతా. కింద సైన్ చేయించుకున్నారు, అదేంటో తెలుసా నీకు? ఎవరన్నా కొంచెం దొంగకోళ్ళు పట్టేవాళ్ళు లాగా ఉంటే లోపలికి వచ్చేటప్పుడు సంతకం పెట్టించుకుని పంపిస్తారు, అదేనమాట సంతకం. నాతో పెట్టించుకోలేదు సార్, నన్ను పంపించేసారు. అట్లా కూడా లేరన్నా సార్? ఒక్కసారి అల్లు అర్జున్ పిలిస్తే నేను ఇట్లా స్టోరీ చెప్పేసి ఒప్పించేసి అడ్వాన్స్ తీసుకుంటా సార్. నేను 10 నిమిషాల నీకు. నువ్వు అల్లు అర్జున్ ఎవరో తెలుసా? సినిమాలు చూసావా నువ్వు? అసలు నేను రే ఆ మ్యాగజైన్ తీసుకురా. నేను కార్లో వస్తుంటే ఈ మ్యాగజైన్ ఇచ్చారు ఇండియా టుడేలో. ఇండియా టుడేలో మా నాడిది ఫ్రంట్ పేజీ పడి ఇలా ఉంది అని నేను చాలా ఆనందపడుతూ ఇది తెరిచి చదవబోయాను. ఈ లోపల కారు వచ్చి ఆఫీస్లో ఆగింది. సార్ పైన ఫస్ట్ డే ఫస్ట్ షో ఉన్నారని చెప్పారు. సో ఇంతలో విషాదకరమైన ఇతనితో ఈ విషాదకరమైన నువ్వు గీతార్స్ లోపలికి వస్తుంటే సైన్ తీసుకున్నారుగా? తీసుకున్నాను సార్. ఫోటో కూడా తీసుకున్నారు కదా? తీసుకున్నాను. నేను నీకు ఒక ఉపకారం చేస్తాను. ఈ ఫోటో ఈ సిగ్నేచర్ రెండు అల్లు అర్జున్ పంపించి ఇతను ఎప్పుడు మీ గేట్లోకి అలౌ చేయొద్దండి అని చెప్పి చెప్తా. హీరో సార్ అలాంటి తిరిగినాడు సరే చూస్తా తర్వాత మేడం చూస్తా. నేను కూడా గీతా సినిమాలు చూసే పెరిగిన సార్. యాక్చువల్లీ నేను 5 ఫీట్ ఉండే. ఏం సినిమాలు చూసి పెరిగావు? గరణమొగుడు సార్ నాకు అసలు చిరంజీవిని చూస్తాను. అలా గరణమొగుడు గీతాస్ కాదమ్మా, అది పూర్ణోదయ కాదు, అది దేవి ప్రసాద్ అని ఆయన తీశారు. మాకు రెండే రెండు ఎక్కువ తెలుసు సార్, గీతా ఆర్ట్స్, పునోదయ సార్. ఇప్పుడు అంటే నేనంటే లైఫ్లో అన్ని చూసేసిన సార్, ఒక హిట్ ఒక ఫ్లాప్ చూసిన. కానీ పాపం వీళ్ళకు తెలియదు సార్ ఎట్లా డీల్ చేయాలి, హిట్ ఎట్లా డీల్ చేయాలి, ఫ్లాప్ ఎట్లా డీల్ చేయాలి. సో మీరు చెప్పండి సార్, మీరు ఎట్లా హిట్ అయితే ఎట్లా ఫ్లాప్ అయితే ఎట్లా మీరు? నేను చాలా హిట్లు ఫ్లాప్లు అన్నీ చూశాను. నేనేం చేద్దామని కాకుండా అసలు మీరేం చేద్దాం అనుకున్నారు? హిట్ అయితే ఏం చేద్దాం అనుకున్నారు, ఫ్లాప్ అయితే ఏం చేద్దాం అనుకున్నారు? హిట్ అయితే ఏముంటా సార్, మొత్తం నేను బాగా చేసిన డైరెక్షన్. ఫ్లాప్ అయితే నేను నానే తిట్టుకుంటా అనుకుంటాను. వాడు ఎందుకు సార్ మంచి ఏదైనా ఎస్టాబ్లిష్ హీరోని పెట్టి ఇవ్వడం చేసి ఉంటే కరెక్ట్. కానీ అసలు నిన్ను నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఎందుకు తీసుకున్న జాతర నేను శ్రీజను కూడా తిట్టుకుంటా. అసలు శ్రీజ ఎందుకు ప్రొడక్షన్ చేసింది అసలు అవసరమా శ్రీజ? కానీ శ్రీజను తిట్టుకుంటా సార్. నేను మీరు డబ్బులు పెట్టాను కదా, మీతో టైప్ అవుదాం అనుకుంటున్నాను. టైప్ అవుతావా?
ఇక్కడ వీళ్ళందరూ కలిపి నాతో టైఅప్ అవుదాం అనే ఒక ప్రోగ్రామ్తో వచ్చినట్టున్నారు. చాలా సంతోషం బాబు, త్వరలో నేను కలిసి మీ అందరితో టైఅప్ అవుతాను. ఏమండి చిన్నది టైఅప్ కాదు సాంగ్ లాంచ్ చేద్దామని. వచ్చింది ఇక్కడికి సాంగ్ లాంచ్ కోసం వచ్చినాం సార్. అది కాకుండా టైఅప్ అవని మాట్లాడినాము, బట్ పాట లేదు సార్. నేను ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, పాట అదిరిపోయింది అన్నట్టు ఎక్స్ప్రెషన్. ఒకసారి డైరెక్టర్ గా నువ్వు చెప్పమ్మా. నేను చాలు చాలు ఓకేనా? ఎక్స్ప్రెషన్ ఏం పాటయా సార్? ఇప్పుడు లాంచ్ అయిపోయింది, మనం ఇంకా డిస్కస్ చేద్దాం అంటే చేద్దాం, లేదు మీకు టైం అవుతుంది. ఇంకా డిస్కషన్ ఏం లేదా బాబు, మీరు ఇంకా కొంచెంసేపు ఉంటే టైఅప్ పెట్టేసేటట్టు ఉన్నారు. నేను ఒక గిఫ్ట్ మా తరఫున తీసుకున్నాను సార్. ఎక్కడో చూసినట్టుంది ఇది, కింద ఇట్లా మెట్ల కింద ఉండే కదా సార్? మనదే సార్, సైన్ చేసేసిన కదా అని అయిపోతున్నాం కదా అని.